ఇంకా బస్ రూట్లు లేకపోతే మెట్రో రూట్లు ఇవన్నీ రిలేషన్స్ అనమాట. రిలేషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు ఒక బస్ రూట్ చూద్దాం. సో ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఈజీగా చూడాలంటే లేయర్స్లోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మ్యాప్ ఆన్ చేస్తే మనకు ఈజీగా కనిపిస్తాయి రెడ్ లైన్స్ అన్నీ ఆ రూట్లో ఉన్నాయని చెప్పి. బాగా ముట్టేస్తే మనకి రైల్వే ట్రాక్లు బ్లాక్గా కనిపిస్తాయి. రెడ్ లైన్స్ ఉన్నాయంటే ఆ రూట్లో ఏదో బస్సు వెళ్తుంది అని చెప్పి. సో 541 బస్సు ఈ రూట్లో వెళ్తుంది. మల్టిపుల్ బస్సెస్ వెళ్తే మల్టిపుల్ పేర్లు వస్తాయి. సో 12E28K 541 అలా. సో రిలేషన్లో ఐటమ్స్ అన్నీ కలిపి పెడతాం కదా. సో బస్ రూట్ రిలేషన్లో మనం బస్ స్టాప్లు ఈ రూట్లు రిలేషన్లో పెడతాం అన్నమాట. అడ్మిన్ రిలేషన్స్ కూడా ఉంటాయి. అడ్మిన్ బౌండరీస్ అంటే ఇప్పుడు వైజాగ్ బౌండరీ అంటే గీతలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక వైజాగ్ బౌండరీలో సెట్ చేయొచ్చు. వైజాగ్ బౌండరీ కోసం వెళ్ళి చూస్తే రైట్ క్లిక్ నొక్కి క్వెరీ ఫీచర్స్ నొక్కితే లెఫ్ట్ సైడ్ వస్తాయి ఎన్క్లోజింగ్ ఫీచర్స్ అని ఉంది కదా. సో ఆనందపురం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ మీద క్లిక్ చేస్తే మనం వైజాగ్ బౌండరీ వచ్చింది కదా ఆరెంజ్ కలర్గా. సో ఇది ఒక రిలేషన్. ఆ రిలేషన్ టైప్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ. ఇప్పుడు బౌండరీ అని ట్యాగ్ ఉంది చూసా, అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ. సో టైప్ బౌండరీ, బౌండరీ ఏమో అడ్మినిస్ట్రేటివ్ బౌండరీ. సో ఇందులో మెంబర్స్ ఏమేమి ఉన్నాయంటే విశాఖపట్నం అనే నోడ్ అడ్మిన్ సెంటర్, అంటే ఇక్కడ వైజాగ్ అనే పాయింట్ ఉంటుంది. సో ఇది సిటీ సెంటర్ కాబట్టి అది. మిగతావన్నీ బౌండరీస్ అన్నమాట. ఈ వే అంటే లైన్ కదా. సో ఒక వే సెలెక్ట్ ఈ లైన్ ఒక పార్ట్ ఉంది. సో ఇది ఒక పార్ట్ బౌండరీ. రకరకాల పార్ట్స్ కలుపుకుంటుంది, గీతలన్నీ కలుపుకుంటే వెళ్ళి ఒక రిలేషన్ ఫార్మ్ అవుతుంది. అంతా ఒకటే గీత గీయలేం కదా. సో అది మధ్య మధ్యలో స్ప్లిట్ చేస్తాం వేరే అసలు కోసం. సో ఇదే చూసుకుంటే ఇక్కడ స్ప్లిట్ అయింది లైన్. సో ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. సో సేమ్ లైన్ అనకాపల్లికి బౌండరీ ఉంది, వైజాగ్ కి బౌండరీ ఉంది, డిస్ట్రిక్ట్ లో సబ్ డిస్ట్రిక్ట్ లు కూడా ఉంటాయి, అలా రకరకాల ఉంటాయి. సో ఇది అడ్మిన్ బౌండరీ. మల్టిపుల్ లైన్స్ లేకుండా బౌండరీస్ కింద సింగిల్ లైన్ మార్చుకుంటూ ఉంటుంది. సో బస్ రూట్ ట్రాన్స్పోర్ట్ మార్గం. సో ఒక బస్ రూట్ ని మామూలుగా చూద్దాం. రైట్ క్లిక్ నొక్కి క్వెరీ ఫీచర్స్ నొక్కితే నియర్ బైలో చూస్తే ఇక్కడ రిలేషన్స్ ఉన్నాయి. 28K 12D ఇలా ఇవన్నీ బస్ రూట్లు ఉన్నాయి. ఇది కన్వెన్షన్, ఏమీ కన్వెన్షన్. ఫస్ట్ రూట్ నెంబర్ రాయాలి, తర్వాత స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో ఇది చూద్దాం. సో ఈ రిలేషన్ ఏంటి, ఈ రిలేషన్ ఇక్కడ చూస్తే మనకి టైప్ రూట్ అని వచ్చింది. ఇందాక టైప్ బౌండరీ అని వచ్చింది. వైజాగ్ బౌండరీ ఇది జస్ట్ రూట్. సో రూట్ ఏం రూట్ అంటే బస్ రూట్. సో ఆ ట్యాగ్ కూడా ఉంది. ఇవన్నీ మనం రాయాల్సి ఆటోమేటిక్ ఉంటుంది. ఫ్రమ్ కొత్త వలస ఆపరేటర్ APSRTC పేరు కన్వెన్షన్ రాయాలి. బస్ నెంబరు ఇష్టు స్టార్టింగ్ ఎవరు మార్క్ ఫైనల్ పాయింట్. అంటే బస్ రూట్స్ ఆల్రెడీ వేసి ఉన్నాయి, అవి ఎక్కడ నుండి ఎక్కడికైనా తెలియదు. బస్ రూట్స్ అంటే ఇవన్నీ నార్మల్ రోడ్ మీద వెళ్తాయి కదా బస్సులు. అవునవును అదే. సో ఇప్పుడు రోడ్ మీద బస్సు వెళ్ళింది అనుకో, ఆ రోడ్ నేను రూట్ లేషన్లో పెడతాను. సో ఇక్కడ ఈ రూట్ లో మెంబర్స్ ఏంటంటే చెప్పు. అదే నాకు అర్థమైంది, ఇంకా చెప్తున్నావు కదా. ఓకే. సో బస్ రూట్ లో మనం ఈ బస్ స్టాప్ని ప్లాట్ఫామ్ అనే ట్యాగ్ పెట్టి యాడ్ చేద్దాం. సో ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇవన్నీ బస్ స్టాప్లు ఎక్కడెక్కడ అవుతుంది ఇవన్నీ. సో మనం రూట్ మ్యాప్ చేసే ముందు బస్ స్టాప్లు అనేవి ఉన్నాయి కదా చూసుకోవాలన్నమాట. సో నోడ్ అంటే ఈ పాయింట్ కదా. సో ఈ బస్ స్టాప్ చూసుకుంటే దేశపాత్ర పాలెం అని చెప్పి బస్ స్టాప్ పెట్టాము. ఆ బస్ స్టాప్ని ఈ రిలేషన్లోకి యాడ్తే ఇక్కడ బస్ ఆగుతుంది. సో అవి నోడ్స్. వేస్ అంటే ఆ రోడ్లో పార్ట్స్. ఇప్పుడు ఇదే నొక్కాను అనుకో, దిస్ పార్ట్ ఆఫ్ రోడ్ ఈ రిలేషన్లో ఉంది అని చెప్పడానికి. స్టార్ట్ చేస్తాను, ఒక రూట్ పెడతాను, అది ఎడిక్కేసి నీకు వెళ్దాం. సో ఇప్పుడు ఒక బస్సు రూట్ 12D అని బస్ రూట్ పెడదాం. అది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవరపల్లి వెళ్తుంది. ఎడిట్ నొక్కే అనుకో.
ఆ బస్సు ఇక్కడ స్టార్ట్ అవుద్ది యాక్చువల్లీ, ఈ సిటీ బస్సు. సో స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, ఈ నోడ్ నుంచి మనం రిలేషన్ మొదలు పెట్టాలి. ఆ రిలేషన్ లేదంటే 12D రూట్ ఇంకా లేదు. అంటే 12D ఆల్రెడీ ఉంది, దేవరాపల్లి టు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. మనం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రిటర్న్ దేవరాపల్లి ఆ రూట్ మ్యాప్ చేస్తున్నాం. సో కొత్త రిలేషన్ కదా, సో న్యూ రిలేషన్ అని చెప్పి పెడతాం. సో రిలేషన్ లో యాడ్ చేయగలం, న్యూ రిలేషన్ నొక్కితే మనకి ఆప్షన్స్ వస్తాయి. సో ఎలాంటి రిలేషన్ అంటే మనం బస్ రూట్ అని చెప్పి ఎటుకితే వస్తుంది. ఓకే, సో బస్ రూట్ అని ఎత్తికాం కదా, అది క్రియేట్ చేస్తున్నాము. దాని పేరు 12D, మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్ 2 బదులు యారో మార్క్ కట్టాలి పెడతాము. సో రిలేషన్స్ లో చూసుకుంటే ఇప్పుడు ఈ ఇప్పుడు బస్ స్టాప్ రిలేషన్ లో పెట్టాం కదా, నేమ్ రూట్ నెంబర్ 12D, ఆపరేటర్ ఏపీఎస్ ఆర్టీసీ, నెట్వర్క్ అవసరం లేదు, ఫ్రమ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దేవరపల్లి కాంప్లెక్స్ వయ్యా, అంటే ఏ రూట్ లో నుంచి వెళ్తుంది, ఏ మెయిన్ టర్నింగ్ వయ్యా అన్యడి వీటి మీదకి వెళ్తుంది. ఈ మాత్రం చాలా ఇంకా బ్యాడ్ రకరకాలు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది, టైమింగ్లు ఇవన్నీ ప్రస్తుతానికి మొత్తం చాలు. సో రిలేషన్స్లో ఫీచర్స్ ఇవన్నీ ఒక రిలేషన్ క్రియేట్ చేసాము. ఆ రిలేషన్లో ఫస్ట్ పాయింట్ ఇదే కదా, ఇదే స్టార్టింగ్ పాయింట్. సో ఇది ప్లాట్ఫామ్ అని పెట్టాలి, బస్ స్టాప్ అని ప్లాట్ఫామ్ అని పెట్టాలి. మనం సెలెక్ట్ స్టార్టింగ్ పాయింట్ని ప్లాట్ఫామ్, ఎక్కడెక్కడ ఆతుందో అవన్నీ ప్లాట్ఫామ్సే. ఓకే, బస్సు ఎక్కడెక్కడ ఆతుందో మొత్తం అన్ని ప్లాట్ఫామ్సే. ఇప్పుడు ఈ పాయింట్ సెలెక్ట్ చేసాం కదా, ఈ పాయింట్ ఏ రిలేషన్స్ లో ఉందంటే ఇక్కడ రిలేషన్స్ ఓన్లీ వన్ అని చూపించింది. సో 12D అనే రిలేషన్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రిలేషన్ అది. అలాగా వేరే పాయింట్ ఏం చూసాం అనుకో, ఇప్పుడు ఇది చూసాం అనుకో, ఇది ఒక రిలేషన్ లో ఆ రిలేషన్ ట్రిపుల్ టు ఆర్, ఆ బస్సు వెళ్తుంది, ఆ బస్సు ఇక్కడ ఆగుతుంది ఈ పాయింట్ దగ్గర. సో ఈ రిలేషన్ మీద నొక్కితే మనకు ఆ రిలేషన్ ఎక్కడెక్కడ ఉందో అంతా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటి, ట్రిపుల్ టు ఆర్, ఇప్పుడు రైల్వే స్టేషన్ టు తగరపల్లి, అలా జూమ్ అవుట్ చేసాం అనుకో, రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. ఇంకా ఫుల్గా చేయలేదు, సగం సగం ఉంది. రిలేషన్లో యాడ్ చేయండి, ఫస్ట్ పాయింట్ రిలేషన్లో ఆల్రెడీ మనం అక్కడికి రేట్ చేసాం కాబట్టి ఉంది 12D. ఇప్పుడు ఈ ఇక్కడతో స్టార్ట్ అవుతుంది, ఈ సెంటర్లో స్టార్ట్ ఇలా వెళ్తుంది. సో ఈ రోడ్లో వెళ్తుంది కదా బస్, సో నాకు ఇక్కడి నుంచే కావాలి, ఈ ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఇదంతా వస్తుంది కదా. సో నాకు ఇదంతా వస్తుంది కదా, బస్ ఇక్కడే సెంటర్లో స్టార్ట్ అవుతుంది కదా, నాకు నన్ను క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే నాకు పాయింట్ వస్తుంది, రైట్ క్లిక్ నొక్కి స్ప్లిక్ నొక్కితే ఇప్పుడు రెండు ముక్కలు అయింది అవుతుందా. సో 2 halves అయ్యింది కదా, సో నాకు బస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తుంది. సో ఈ రోడ్ నేను రిలేషన్కి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఈ రోడ్ని సెలెక్ట్ చేసి ఇది సర్వీస్ రోడ్ కదా, కిందకి వెళ్తే రిలేషన్స్ అని వస్తుంది సేమ్, ప్లస్ నొక్కి చూసే పేరెంట్ రిలేషన్. సో 12D అని వచ్చింది చూడు, ఆర్టీసీ కాంప్లెక్స్ టు దేవ్. సో స్క్రీన్ వచ్చేస్తుంది కదా, అక్కడ నీ దగ్గరలో ఏ రిలేషన్స్ ఉన్నాయి అవన్నీ సజెస్ట్ చేస్తుంది, అందులో ఒక సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రోడ్ని నేను ఈ రిలేషన్లో పెట్టా. సో ఇప్పుడు మళ్ళీ రిలేషన్ సెలెక్ట్ చేశాను అనుకో, చూడు ఇప్పుడు రెండు హైలైట్ ఎల్లో కలర్ అందాక పెట్టిన బస్టాప్ ఈ రోడ్ రెండు వచ్చాయి ఈ రిలేషన్లోకి. సో అలా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది బస్సు ఈ ఇందులోకి, ఇది కూడా చూడు మొత్తం వచ్చింది ఇలా రెడ్గా, నాకు ఇది అంతా అవసరం లేదు, ఈ ఒక మొక్క కావాలి. అప్పుడు ఇది స్ప్లిట్ చేస్తా, ఇప్పుడు ఇది ఒక మొక్క కావాలి కదా, నాకు ఒక మొక్క వచ్చింది. సో దాన్ని నేను రిలేషన్లో ప్లస్ నొక్కి 12D ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా రోడ్డు మ్యాప్ చేసుకుంటున్నప్పుడే ఆ ఏరియాలో వెళ్ళే బస్ రూట్స్ అదే బస్ స్టేషన్స్ ప్లాట్ఫామ్స్ కింద పెడతాం ఇంకా. అవును అవును, సో రోడ్లకి రోడ్లు ఏం పెట్టవచ్చు రిలేషన్లో, అది ఏం చేస్తుంది అని చెప్పి ఇది ఖాళీగా ఉంచేసినా పర్లేదు రోడ్స్కి. ప్లాట్ఫామ్స్ మాత్రం ప్లాట్ఫామ్ అని పెట్టాం, ఎక్కడెక్కడ అవుతుందో అవన్నీ ప్లాట్ఫామ్స్ అని పెట్టాం, ప్లాట్ఫామ్ అని పెట్టాం. సో ఇప్పుడు నేను రిలేషన్ సెలెక్ట్ చేస్తే నాకు 3 వచ్చే చూడు, ఇది 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 ఎల్లోగా వచ్చిందంటే అది రిలేషన్లో ఉందండి. సో నెక్స్ట్ నాకు ఇలా వెళ్తుంది కదా, సో ఇలా ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి టర్నింగ్ తెలుపుతుంది బస్సు.
అక్కడ నుంచి ఇక్కడికి కావాలి నాకు. సో ఇప్పుడు ఈ రోడ్ సెలెక్ట్ చేశాను అనుకో, నాకు మొత్తం అంతా వచ్చేస్తుంది, అవును. నాకు రోడ్ అంతా అవసరం లేదు. సో ఈ రోడ్ నేను స్ప్లిట్ చేస్తాను, రైట్ క్లిక్ నొక్కి స్ప్లిట్. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే అక్కడ ఎక్కడి నుంచి నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి. ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఇక్కడ టర్నింగ్ పెరుగుతుంది అన్నమాట, రైట్ క్లిక్ నొక్కి స్ప్లిట్ నొక్కుతాం. మళ్ళీ అక్కడ ఉండటం. సో ఇది ఒకటే నాకు వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ రోడ్ నేను సింపుల్ రిలేషన్లో పెట్టేస్తే చాలు, రిలేషన్ ప్లస్ ఆర్టిస్ట్ కంపల్సరీ యాడ్ అయిపోయింది కదా. సో ఇలా ఆర్డర్లో చేసుకుంటే వెళ్తే బెటర్. నెక్స్ట్ ఇది, సో మల్టిపుల్ ఉన్నాయి అనుకో, షిఫ్ట్ పట్టుకొని ఒకేసినా అయిపోతాయి. ఇలా మూడు సెలెక్ట్ చేశాను, మూడు మూడు వెళ్ళిపోతాయి. కానీ ఇది ఇక్కడ నుంచి వచ్చింది, సో ఇది కూడా మళ్ళీ స్ప్లిట్ చేయాలి. ఇది వచ్చింది, సో నాకు ఇది షిఫ్ట్ పట్టుకొని ఇది ఇది, సో మూడు వచ్చాయి కదా. మెట్రో మూడు మెట్రో రూట్ అయినా మెట్రో కంత ఏదైనా ఒకటే రూట్. సో మూడు ఒకేసారి సెలెక్ట్ చేసి బస్సులకి పెడుతున్నప్పుడు నా మొత్తం వచ్చింది. సో ఇలా బస్ స్టాప్ నుంచి వచ్చింది కదా, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సర్కిల్ వచ్చింది కదా, సర్కిల్ని కూడా స్ప్లిట్ చేయాలి. ఇక్కడ రైట్ తిరిగి ఆ పాయింట్ నుండి మొత్తం అంతా స్ప్లిట్ చేసుకుంటారు. బస్సు ఇలా తిరిగి ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇది మళ్ళీ స్ప్లిట్ చేసి నాకు ఈ పార్ట్ ఒకటి వచ్చింది కదా, ఈ రెండు పార్ట్లు పెట్టాలి. ఇక్కడ నెక్స్ట్ క్వాలిటీస్ రిలేషన్ క్వాలిటీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలా ఎల్లో హైలైట్ అయిందంటే రిలేషన్లో పెట్టాం కదా. నెక్స్ట్ ఈ రోడ్కి వచ్చింది, రోడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ. సో నో ప్రాబ్లం, ఇప్పటివరకు వెళ్తున్నాయి. రిలేషన్ ప్లస్ ఎల్డి. సో మ్యాప్ చేసే ముందు సింపుల్గా బస్ స్టాప్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకుంటే సరిపోద్ది, లేకపోతే మళ్ళీ మొత్తం యాడ్ చేసుకోవద్దు. ఓకే, బస్ స్టాప్లు సరిగ్గా ఉంటే మనం యాడ్ చేసుకుంటాం ఈజీగా. సో ఇక్కడ బస్సు ఇటువే వెళ్తుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి యాక్చువల్లీ. సో ఇలా వచ్చి ఇలా పైకి వస్తుంది, టర్నింగ్ డిగ్రీ అలా జరిగి ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఈ రెండు లైన్లు యాడ్ చేస్తాం. యాడ్ అయింది కదా, మనం చూసుకుంటే ఇలా వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ టర్నింగ్ తిరిగి రైల్వే స్టేషన్ మీద వెళ్ళాలి. దీన్ని స్ప్లిట్ చేయాలి, అంటే సర్కిల్ లో ఉన్న పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ స్ప్లిట్ కొట్టడమే కాదు. సో ఇదంతా ఒకటి వచ్చింది కదా, నాకు ఎక్కడ నుంచి స్ప్లిట్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ నొక్కి స్ప్లిట్ నొక్కి రెండు మొక్కలు చేయడం. సో సర్కిల్ నుండి రెండు మొక్కలు చేస్తాం. బస్ ఈ మొక్కలోనే వెళ్తుంది కదా బస్ టర్నింగ్ తిరిగేటప్పుడు, అందుకు దీన్నే స్ప్లిట్ చేశాను. అదైనా ఓకే, అంటే రౌండ్ అబౌట్లో బస్సు ఇక్కడ నుంచి వచ్చి ఇలా తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తుంది కదా. సో ఇది ఒకటే ఉన్న సెలెక్ట్ చేసాం, స్ప్లిట్ చేసాం. మనకి ఇందులో టూ వే రోడ్ అయితే టూ వే అని చూపెట్టేస్తుంది కదా, లైక్ మన మధ్యలో డివైడర్ అవన్నీ కనిపిస్తుంది కదా. ఇందులో డివైడర్ కనిపించదు, రోడ్లు రెండు ఉన్నాయి కదా. మనం ఈ రోడ్ రోడ్లు రెండు ఉంటాయి, రెండు కింద కనిపిస్తాయి మనకి. సో ఒక రోడ్నే కదా మనం చూసిన రెండు కదా. అదే అటు నుంచి వచ్చే బస్సు ఈ రోడ్ల నుంచి వస్తుంది, ఇటు నుంచి వెళ్తూ ఉంటుంది. అవునవును, ఇప్పుడు మనకి దీంట్లో ట్రాఫిక్ అన్నీ సెట్ చేయొచ్చు కదా, చేయలేమా? ట్రాఫిక్ అంటే అది ఎక్స్టర్నల్ సోర్సెస్, అంటే ఇప్పుడు ట్రాఫిక్ మీరు లైవ్ ట్రాఫిక్ డేటా ప్రొవైడ్ చేసే ఏపీ ఏదైనా ఉందనుకో ఓకే, దాంట్లో మనం వాడచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బస్సు ఆగుతుంది. సో ఇది మనం ప్లాట్ఫామ్ అని చెప్పి పెట్టాలి. సో ఈ బస్ స్టాప్ సెలెక్ట్ చేస్తే మనకి కిందకి వెళ్తే రిలేషన్స్లో ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంటుంది వేరే రూట్, ఈ బస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ప్లస్ నొక్కి మన డెవరాబాల్ బస్ కూడా పెడతాం, ప్లాట్ఫామ్ అని పెడతారు. ఇప్పుడు ఇది కూడా వెళ్ళింది కదా, ఇంకా ఇప్పుడు ఇటువైపు వెళ్తుంది. ఇక్కడ వచ్చి పైకి వెళ్తుంది కదా, మనం దీన్ని రెండు మొక్కలు చేయలేదు కూడా హైలైట్ అవుతుంది రైట్ క్లిక్. రోడ్డుకి మనం రోల్ పెట్టాల్సి లేదు, రోడ్డుకి అక్కల ప్లాట్ఫామ్ అయితే.
అర్థమైంది కదా ఇలా ఎలా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే బస్ స్టాప్లు మ్యాప్ చేసేటప్పుడు వాటి పేర్లు ఎలా రాయాలంటే బస్ స్టాప్ పేరు ఒకటి రాయాలి వెనకాల ఏపీఎస్ఆర్టీసీ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ తగ్గించుకోవడం. ఇప్పుడు ఇక్కడ చూసాం అనుకో ఇది ఆర్టీసీ అదే రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కదా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది రాయాలి, దాని వెనకాల బస్ స్టాప్ అవన్నీ రాయకూడదు, సింపుల్గా అది ఒకటి పెడితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ బస్ స్టాప్ అనే ట్యాగ్లోనే ఉంటుంది, బస్ స్టాప్ అయ్యి దాని వెనకాల మళ్ళీ పెట్టాల్సి లేదు. ఏపీఎస్ఆర్టీసీ ఆపరేటర్ ఇంకా తెలుగులో కూడా యాడ్ చేస్తే బెటర్ ఫ్యూచర్ పనికి వస్తుంది. సారీ నమ్మ మామూలు నమ్మ పట్టణం కాదు టాకి నార్త్ వస్తుంది విశాఖ పట్ట వెతుకుతాము ఎక్కడ ఉంది కదా సారీ అది సింపుల్గా ఇక్కడ షెల్టర్ ఉందా లేదా ఇవన్నీ కూడా పెట్టచ్చు. సో ఈ రూట్లు స్ప్లిట్ చేయడంలోనే అంతా ఉంది, సరిగ్గా స్ప్లిట్ చేస్తే సరిపోద్ది, అక్కడ ఏం తప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఓకే సో ఇప్పుడు దీన్ని ఇలా మల్టిపుల్ ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అన్ని ఒకేసారి సెలెక్ట్ అయ్యి అన్నిటికి ఒకేసారి రిలేషన్ లో పెట్టి సరే వర్క్ చేస్తాం. ఇది ఎక్కడో టర్నింగ్ తిరగాలి. సో ఇక్కడ లెఫ్ట్ తిరుగుతుంది బస్సు, సో పొరపాటున అది కూడా యాడ్ చేస్తాం. డిలీట్ చేసేయచ్చు, డిలీట్ డిలీట్ తెలుసు. ఇప్పుడు ఈ రోడ్డు రిలేషన్లో ఉంది కదా, సో నాకు రిలేషన్లో తీసేయాలి. సో ఇక్కడ స్ప్లిట్ చేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఆ రిలేషన్స్ లోకి వెళ్ళి అక్కడ డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు రిలేషన్ ఈ మొక్కలో ఈ రిలేషన్ అవసరం, అక్కడ డిలీట్ నొక్కితే బాగుంది. ఇప్పుడు రోడ్డుకి రిలేషన్ ఉంది, ఈ రోడ్డుకి రిలేషన్ 0 అని వచ్చింది. సో ఇక్కడ లెఫ్ట్ తిరుగుతుంది కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసి మెయిన్ బస్ స్టాప్స్ ఎక్కడ ఉంటాయో తెలిస్తే చాలు, ఎక్కడ అవుతుందో బస్సు కరెక్ట్ గా మనం అది తెలిస్తే సరిపోతుంది. ఇంకా దానికి లోకల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏకంగా అన్నిటి వరకు వెళ్ళింది మొత్తం అంతా ఒకసారి అని సారీ సారీ బస్సు ఈ రోడ్లో జరుగుతుంది చేశాను. ఇది బీఆర్టీఎస్ రోడ్ అనమాట, సెంటర్లోంచి వెళ్తుంది. ఇలా వచ్చి ఇలా అయితే ఇక్కడ వరకు యాడ్ చేస్తే చాలు. సో ఇలా నువ్వు విజయవాడలో ట్రై చేయి, మస్తు ఏదో బస్సు. అదే
కదా చూడాలి. ఇక్కడ అభివృద్ధి ఎక్కుతుంది. దాన్ని కొద్దిగా ఈజీగానే ఉంటుంది లేదు చేయడం, ఆ వంకర్లు అన్నీ ఉండవు. సో ఇప్పుడు ఈ రోడ్డు ఆల్రెడీ రిలేషన్ లో ఉంది కదా. అవును. సో కొల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ టు దేవనపల్లి. సో ఇది స్క్రీన్ లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ప్లస్ నొక్కిన అనుకో సజెషన్స్ లో వస్తుంది కొల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దేవనపల్లి. నేను కాస్త పక్కన పెట్టాను అనుకో, అది స్క్రీన్ లో లేదు. ఇప్పుడు దీన్ని ప్లస్ నొక్కితే రాకపోవచ్చు అది. ఇది ట్వల్డి అని ఎక్కడ కనిపించట్లేదు. సో నీ వ్యూలో ఏర్లేస్ అవే సజెషన్ వస్తాయి. సో ఇది నీ వ్యూలో ఉంటేనే అవుద్ది అనమాట. అది కూడా కనెక్టింగ్ పెట్టారు అప్పుడు దాని నుంచి కంటిన్యూస్ ఉంటుందా. సో ట్వల్డి ఆర్టిస్ట్. సో టూ బదులు మనం ఈ యారో మార్క్ కాపీ చేద్దాం. యారో మార్క్ ఇప్పుడు బస్ స్టాప్లు రెండే పెట్టాము. అలా పెట్టుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లు కూడా వస్తాయి. ఈ రెండే కనిపిస్తుంది, రెండే పెట్టాం కాబట్టి. బస్ స్టాప్స్ ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్ తప్పితే మళ్ళీ బస్సు ముందుకెళ్ళానికి వచ్చినట్టు అవుతుంది అన్నమాట. స్టార్టింగ్ అది యాప్ 1-3 ఆర్డర్ అంటే 1-3 చూస్తే ఈ రిలేషన్ కదా మన రిలేషన్ సెలెక్ట్ చేసాం. సో హైలైట్ అయింది కదా ఇల్లు అంతా. ఈ రిలేషన్ లో ఇప్పుడు ఈ మొక్కలన్నీ యాడ్ చేసాం. సో ఇలా స్క్రోల్ చేస్తే నెంబర్స్ కదా. సో ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ లన్నీ చూపిస్తుంది. టెర్మినల్ అంటే స్టార్టింగ్, నెక్స్ట్ రైల్వే స్టేషన్ యాడ్ చేసాం. అలా వరుసగా సేమ్ ఆర్డర్లు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది అని. సో ఈ ఆర్డర్ తప్పితే మళ్ళీ రూటింగ్ ప్రాబ్లం కావచ్చు. మనం ఆర్డర్ మిస్ చేసినప్పుడు అంతే. సో బస్ స్టాప్స్ కూడా ఇప్పుడు రెండు బస్ స్టాప్లు ఉన్నాయి అనుకో. రెండు అంటే ఇప్పుడు ఒకవైపు వెళ్ళే బస్ స్టాప్ ఒక దగ్గర అవుతుంది, రెండు వైపు వెళ్ళే బస్ స్టాప్ ఇంకో దగ్గర అవుతుంది. ఎగ్జాంపుల్ ఓర్వెస్సీ అని బస్ స్టాప్ ఉంది కదా. సేమ్ బస్ స్టాప్ నేమ్ ఉంటుంది కానీ టూ సైడ్స్. సో ట్రాన్స్పోర్ట్ మ్యాప్లో వెళ్ళాం. ఇక్కడ చూస్తే ఓర్వెస్సీ అని రెండింటికి సేమ్ పేరు పెట్టాం. ఓర్వెస్సీ సో ఇలా ఫార్మ్ ఏం చూసావా, అది ఆటోమేటిక్గా అవుద్ది. మనం ఏం చేయాల్సిన లేదు. సో రెండింటికి సేమ్ నేమ్ ఇస్తే చాలు. ఈ ఓర్వెస్సీ బస్ స్టాప్ వైజాగ్ వెళ్ళి ఈ ఓర్సి బస్ స్టాప్ ఆపోజిట్ ఆ పాయింట్ లో మ్యాప్ చేసుకుంటుంటా అక్కడ ఆపుతాను. సేమ్ నేమ్స్ ఇవ్వాలి. ఈ రెండు బస్ స్టాప్ల పేరు ఒకటే ఎందుకంటే రెండు రెండు వైపులు వెళ్తాయి కదా బస్సులు. ఒకటి వైజాగ్ వెళ్తుంది, ఇంకోటి వైజాగ్ బయటకు వెళ్తుంది. అలా చూడు ఇక్కడ బబుల్స్ లో ఫార్మ్ అవుతుంది. సింహాచలం రైల్వే స్టేషన్ బస్ స్టాప్ రెండు ఉంటాయి, ఒకటి ఇటువైపు వెళ్ళే బస్సులు, ఒకటి ఇంకోటి వేరే వైపు వెళ్ళే బస్సులు. సో ప్రస్తుతానికి వైజాగ్ లో చాలా రూట్లు ట్రై చేశాను. మరి ఎట్టగా ఉన్నాయంటే ఆ రూట్ లో ఏదో బస్సు మ్యాప్ చేసినట్టు. విజయనగరం టు వైజాగ్ కూడా చేశాను. విజయనగరం టు వైజాగ్ బస్సులు వస్తే చేసావా? ఎక్కడెక్కడ అంతా పాయింట్లు పెట్టుకుని ఇది మొబైల్ ఫోన్ లో ఎవ్రీ డోర్ లో చేయొచ్చు. ఎవ్రీ డోర్ ఎవ్రీడోర్ యాప్లో బస్ స్టాప్ పేర్లు యాడ్ చేసుకుంటుంది.
నోట్స్ లో రాసుకొని తర్వాత మ్యాప్ చేయొచ్చు కంప్యూటర్ నుంచి రిలేషన్. ఓకే సో ఇది మనం అప్లోడ్ చేద్దాం ప్రస్తుతానికి, తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఫుల్ గా చేయలేదు కదా, సగం సగం చేసాం. జస్ట్ ఫస్ట్ కామెంట్ యాడ్ చేస్తే వస్తుంది, ఎవరికైనా పక్కకు కనిపిస్తుంది. 12 డిగ్రీ వెళ్ళి ఇట్స్ మీ రిక్వెస్ట్ అప్లోడ్. అంటే ఈ బస్ రూట్ ఓఎస్ఎంఎన్ యాప్లో బాగానే వస్తున్నాయి, ఏమైనా సెర్చ్ నొక్కితే ఈ బస్ ఎక్కితే వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తుంది. చూపిస్తుందా? ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన రూటు అంత వేగంగా రాకపోవచ్చు ట్రాన్స్పోర్ట్ మ్యాప్లో, కానీ కంట్రోల్ ఎఫ్ అయిన ఒకటి ఆంట్రీ ప్రశ్న ఒకటి వస్తుంది. ఇంకా రాలేదు, టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. అప్లోడ్ అవుతుంది కదా. ఓకే, ఏం జరిగే అడ్మిన్ బౌండరీస్ కూడా అలాగే మ్యాప్ చేయొచ్చు. అడ్మిన్ బౌండరీ ఇక్కడ వైజాగ్ బౌండరీ చూసాం కదా, అవును. అది కూడా రిలేషన్స్ అయ్యాయి, కాకపోతే అవి బౌండరీ రిలేషన్స్. ఈ వెబ్సైట్ లో మనం మామూలుగా చూడొచ్చు ఇండియా ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ గా ఇది మన బార్డర్ కదా. సో ఇండియాలోకి వెళ్తే మనకి ఇప్పుడు ఇండియా అంటే నార్మల్ ఓఎస్ఎం లో అడ్మిన్ లెవెల్స్ అని ఉంటాయి, అడ్మిన్ లెవెల్ 1 2 ఇండియా లెవెల్ అయితే 2 ఉంది, స్టేట్ లెవెల్ కి ఒకసారి మారుతుంది, స్టేట్ లెవెల్ 3, డిస్ట్రిక్ట్ లెవెల్ 4, మండల్ లెవెల్ 5, ఇంకొక లెవెల్ వస్తుంది ఇక ఊర్ లెవెల్, హామ్లెట్స్ విలేజ్ లెవెల్ 9 6. wiki.openstreetmap.org/india. మ్యాక్సిమం అన్ని ఓఎస్ఎం వికీలోనే ఆన్సర్ దొరుకుతాయి. అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ వెళ్తే అడ్మిన్ లెవెల్ 2 నేషనల్ బార్డర్స్, 4 ఏమో స్టేట్ బార్డర్స్, 5 డిస్ట్రిక్ట్, 6 మండల్ అండ్ రెవెన్యూ విలేజ్. క్వెరీలోకి వెళ్తే మనకి ఎక్కడెక్కడ మ్యాప్ చేసామో తెలుస్తాయి. సో రైట్ క్లిక్ క్వెరీ ఫీచర్స్ నొక్కాను కదా, సో ఈ ఎక్కడ ఉన్నా అంటే పోలాకి అంటే మండలం పేరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే అది వేరే బౌండరీ, రైల్వే బౌండరీ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇప్పుడు ఇండియా మీద ఒకటే మనకి ఇండియా బౌండరీ ఎంత రావాలి ఉంటుంది ఉంటుంది. సో ఇండియా అడ్మిన్ లెవెల్ 2 అని ఉంది. చూసాను మరి అనుకోవాలి. ఇప్పుడు ఇందాక చూసాను ఇలా సింపుల్ రాసి పెట్రోల్ పంప్ ఫ్యూయల్ అంటే ఆంధ్రప్రదేశ్. బిలియన్ రన్ క్వరీ అంటే చాలా వచ్చేస్తుంది మాకు.
ఆంధ్రాలో పెట్రోల్ బంక్లు ఎక్కడ ఉన్నాయన్నట్టు వచ్చింది. టోటల్ ఓకే 681 నోడ్స్, 137 వేసాం, టోటల్ 820 ఎన్ని వస్తాయి. సో అలా చూస్తే మనం హైవే పక్కన అన్ని ఆల్మోస్ట్ చేస్తాము, ఈ ఊర్లలోకి వెళ్ళలేదు ఇంకా. ఊర్లలో మన అంటే మెయిన్ హైవేస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఏంటి గోల్డెన్ క్వార్టర్ లెటర్ అంటే చెన్నై వైజాగ్ హైవే, చెన్నై కోల్కతా హైవే ఇది. ఇందులో కూడా ఇది ఉందా? ఇందులో హైవేస్ కి అయితే కలర్ వేరు. అంటే ఈ డాట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పెట్రోల్ బంక్లు ఉన్నాయి. అవును, ఈ డాట్ డాట్లు అన్ని మెయిన్ హైవే మీద ఉన్నాయి అంటున్నా. కొన్ని వాటికి గోల్డ్ అను, కొన్ని వాటికి రెడ్ అని ఉంది కదా మరి. అవును, ఇది ప్రైమరీ రోడ్, NH-16 అని ఉంది. ఓకే, మనం మ్యాప్ చేసేటప్పుడు టెరిటరీ రోడ్ సెకండరీ రోడ్ అని పెడతాం కదా. అవునవును, దాన్ని బట్టి ఇప్పుడు మెయిన్ రోడ్డు చూడు రెడ్గా ఉంది, ప్రైమరీ రోడ్డు సెకండరీ రోడ్. ఈ మెయిన్ రోడ్ పక్కన అన్నీ ఉన్నాయంటే చెన్నై కోల్కతా హైవే మీద అందరు మ్యాప్ చేశారు, లోపలికి వెళ్ళి ఎవరు చేయలేదు. ఇది చూస్తే హైదరాబాద్ ఇల్లు రోడ్లో ఉంది, సో విజయవాడ హైదరాబాద్ మెయిన్ మెయిన్ హైవే రూట్స్ అన్ని మ్యాప్ చేసి పెట్టారు. మొన్న విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదంతా చేశాను, మధ్యలో అక్కడ ఇవన్నీ ఇక్కడ పడుకున్నాను, అంతా చల్లగా ఉంది. మళ్ళీ ఇక్కడ లేచాను, ఏలూరు దగ్గర చేశాను. ఇదంతా ఎవ్రీ రోడ్లోనే, ఎవ్రీ డోర్లోనే చేసింది. మొబైల్ అయితే ఎవ్రీ డోర్లో అయిపోతుంది. అదే, మొబైల్లో ఎవ్రీ డోర్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకేంటి? అదే అయ్యిందా లేదా అసలు అంటే స్టార్ట్ చేద్దాం నేను కూడా. విజయవాడ సిటీ బస్సులో చూడాలి అదే రేపు అంతా.